మనము కొన్ని సందర్భాల్లో చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం మనం. ఆ చరిత్ర తెలుసుకునే దాంట్లో మహాభారతంలో రామాయణ శ్రీరాముడు ఎలా పరిపాలించాడు, మహాభారతం పరిపాలన ఎట్లుండే, సినిమాల ద్వారా కానీ లేకపోతే పుస్తకాల ద్వారా కానీ లేకపోతే ఇప్పుడున్న లేటెస్ట్ గూగుల్లో కానీ ప్రతి కాలంలో ఒక చరిత్ర స్థిరంగా ఉండిపోయే చరిత్ర. ఈ చరిత్ర పదవులతో వచ్చే చరిత్ర కాదు. ఇది ముఖ్యంగా మనము శ్రీకృష్ణ దేవరాయల గురించి చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాము? వాళ్ళు చేసిన పనుల మీద మనము ఆ చరిత్ర పుస్తకాల ద్వారా ఇప్పుడున్న గూగుల ద్వారా తెలుసుకుంటాం. అట్లాగే మహాభారతం రామాయణం శ్రీరాముని యొక్క చరిత్ర ఎట్లయితే మన భూమి మీద ఉందో, అట్లాగే మహాభారతం చరిత్ర ఎట్లయితే ఉందో, అట్లాగే శ్రీకృష్ణ దేవరాయలు గారి చరిత్ర ఉంది. ఆ చరిత్రలు మహానుభావుల చరిత్ర ఎట్లయితే ఉందో, మనము స్వాతంత్రం కంటే ముందు తర్వాత ఈ చరిత్రలో మనము మహాత్మా గాంధీ, నెహ్రూ, ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర, వీళ్ళది ఒక చరిత్ర, చాలా బ్రహ్మాండమైన గొప్ప చరిత్ర జవహర్లాల్ నెహ్రూ గారిది. జవహర్లాల్ గారి యొక్క చరిత్ర స్వాతంత్రం రాకముందు మనము వారి బాల్యము, వారి స్థిరాస్తులు, వాళ్ళ దాన ధర్మాలు, దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, సుఖ జీవితం గడపాల్సిన శక్తి గల ఆర్థిక శక్తి ఉన్నటువంటి మహానుభావం ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా దేశ ప్రజలు బాగుండాలి, భారతదేశ ప్రజలు బాగుండాలి, భారతదేశ ప్రజల సుఖశాంతులతో ఉండాలి, ఈ బ్రిటిష్ పాలన పోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో దేశం రావాలి, ప్రజల మనోభావాలు, ప్రజల తగ్గ పరిపాలన వచ్చే విధానం భారతదేశంలో ఉండాలి, ఈ దేశంలో స్వతంత్రత ఉండాలి, భారతదేశంలో స్వతంత్రత ఉండాలి, ఈ దేశంలో ప్రజాస్వామిక హక్కులతో పరిపాలనలు ఉండాలి, ఇవన్నీ జరగాలి, ఇవన్నీ కావాలి అన్నప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీ నాయకత్వంలో నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వారి త్యాగాలు అనేకము ఉన్నాయి. చాలామంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ఒక్కొక్కరికి చెప్తా. కానీ ఆ రోజులలో నెహ్రూ గారి నుంచి, మహాత్మా గాంధీ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే చూడండి, బ్రిటిష్ వాళ్ళని అటు మహాత్మా గాంధీ నెహ్రూ గారు ఈ స్వాతంత్ర భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో రక్తపాతం లేని యొక్క ఉద్యమాన్ని శాంతియుతంగా ఎవరి బలిదానాలు కాకుండా ప్రాణాలు వదలకుండా చావాల్సిన పరిస్థితి లేకుండా శాంతి మార్గమే దేశానికి మంచి మార్గం అనే ఒక పద్ధతిలో, దేశ పద్ధతిలో మరి ఉద్యమం కొనసాగింది. ఇది ఒక చరిత్ర, ఇది మనందరూ తెలుసు. అయినా ఎట్లయితే రామాయణం, మహాభారతము, ఇంకా అనేక చరిత్రలు మనము చదువుతుంటామో ఇప్పటికీ, అట్లానే స్వాతంత్రం సమయంలో వాళ్ళ త్యాగాల గురించి చెప్పుకోవాల్సిన బాధ్యతగా మనకుంది. కాబట్టి అందుకే మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ ద్వారా ఈ మళ్ళీ ఒకసారి నెహ్రూ గారి యొక్క చరిత్ర మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా
ఆ డోర్ తీయకుండా గుళ్ళం పెట్టేసావా బాబు. ముఖ్యంగా చూడండి, స్వాతంత్రము ఇండిపెండెన్స్ వచ్చేసింది శాంతియుతంగా రక్త మనకు ఇండిపెండెన్స్ దేశానికి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు చూడండి, అంతకంటే ఆ టైంలోనే ఈ స్వాతంత్ర ఉద్యమంలోనే నెహ్రూ గారు అంటే మహాత్మా గాంధీ గారి గురించి మళ్ళీ మనం ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది. కానీ ఈరోజు నెహ్రూ గారి యొక్క వారి త్యాగాలు, వాళ్ళ పడ్డ కష్టాలు, వారు ఎలాంటి సర్వీస్ ఇచ్చారు దేశ ప్రజలకు, వాళ్ళు తీసుకునే మెట్లు ఎట్లుండే, దేశం యొక్క పరిస్థితులు ఎట్లుండే, ఆ రోజున ఆర్థిక పరిస్థితులు ఎట్లుండే, వ్యవసాయం ఎట్లుండే, ఆ రోజులలో భోజనం కూడా కష్టకాలంలో తిండి కూడా దొరకకుండే గంజి తాగి బతికిన రోజులు, చాలా ప్రజలు కూడా చాలా కష్టకాలం కష్టంగా బతికిన రోజులు అవి, మనం చూడలేము అవన్నీ చూడం కూడా. జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు. చిన్న వయసులోనే ఆయన 16 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం కోసము మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు వారు జైలు జీవితం గడిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, వచ్చిన వెంటనే దేశ ప్రజలు, మహాత్మా గాంధీ గారు, దేశ ప్రజలు ఆ రోజు ఓట్లు ఇంకా స్టార్ట్ కాలే, ఎలక్షన్ కమిషన్ లేదు ఆ రోజున, డైరెక్ట్గా ఏకగ్రీవ తీర్మానం దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో వారు ఈ భారతదేశానికి మొదటి ప్రధాని చేయడం జరిగింది. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 18 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించారు. ఇది గొప్ప, ఇదొక చరిత్ర. తర్వాత వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది, ప్రజలే డైరెక్ట్గా ఓట్లేసి గెలిపించే విధానం తెచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది బీజేపీ నాయకులు కాదంటారా? బీజేపీ నాయకులకు ప్రశ్న. దీన్ని ఛాలెంజ్ చేసే యొక్క ధైర్యము బీజేపీ నాయకులకు ఉన్నదా? ఈ ఛాలెంజ్ని స్వీకరించే యొక్క శక్తి బీజేపీ నాయకులకు ఉందా? కా ఈ చరిత్రం కాదనే శక్తి. అప్పుడు ఎవరు అడ్రస్ అప్పుడు ఎవరు లేరు కదా, పుట్టలేరు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలే, పుట్టినా ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలే, అమిత్ షా గారు పుట్టలే, ఇక కిషన్ రెడ్డి బండి సంజయ్ మొన్న మొన్న పుట్టిన వాళ్ళేనే. కాబట్టి ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఆ స్థానం ఎక్కిన తర్వాత ఆకలి, అక్కడి నుంచి మొదలైంది పరిపాలన, అసలైన పరిపాలన. మన దేశం స్వాతంత్రం వచ్చింది, ఇక ఆర్థిక డబ్బులు లేవు దేశంలో, ఇండస్ట్రీస్ లేవు దేశంలో, వ్యవసాయం లేదు ఆ రోజులలో మన భారతదేశంలో, డ్యాములు లేవు దేశంలో. అప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవసాయ రంగాన్ని భారతదేశంలో ముందు నీటి వసతులు ఎట్లా ఏర్పాటు చేయాలి అని మొదటి ప్రాధాన్యత వ్యవసాయం మీద నెహ్రూ గారు ప్రాధాన్యత పెట్టుకొని దేశంలో ఆకలి చావులు ఉండకూడదు అని ఒక ప్రాధాన్యతగా తీసుకొని
మన దేశంలో అనేక డ్యాములు, సపోజ్ మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే ఒక నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, తుంగభద్ర. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అప్పుడు ఈ వ్యవసాయం ఎప్పుడైతే ఉత్పత్తి, భారతదేశంలో రైతులందరూ వ్యవసాయానికి ఆర్థికమైన వసతులు, నీటి వసతులు ఏర్పాటు మొదలైంది అప్పుడే, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే. ఈ రోజులలో మస్తు మాట్లాడతాము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, ఇప్పుడేముంది? ఆనాటి కరువు ఇప్పుడు లేదు. అది కరువు కాదు, నరకం అది. ఆ రోజులలో దేశ ప్రజలు నరకము, డబ్బులు లేక, తినడానికి గింజలు లేక, ఇది ఆనాటి పరిస్థితి దేశంలో. నెహ్రూ గారికి ఇది ఒక ఛాలెంజ్. ఇంత పెద్ద దేశంలో ఈ జనాభాని ఎట్లా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి వాళ్ళకు మూడు పూటల తిండి తినే విధానాన్ని ఎట్లా, వ్యవసాయ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చెందాలి? ఇప్పుడు చాలామంది మాట్లాడతారు, కేసీఆర్ మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. ఏం చేసింది 70 ఏళ్ళలో కాంగ్రెస్ ఏం చేసింది? నేను అడుగుతున్నా బీజేపీలకు, 500 అదేదో అప్పుడెప్పుడు రామాలయం, అది అడప్పుడు శ్రీరాము నివసించే గుడిని కూలగొడితే మీరు ఆ చరిత్ర, ఈ చరిత్ర చదవాలి కదా. ఎట్లయితే శ్రీరాముడి చరిత్ర నువ్వు చదువుతున్నావు అంటే, నువ్వు శ్రీరామచంద్రుడు భగవాన్ చరిత్ర చదువుతున్నావు అంటే నీకు ఓట్లు వస్తాయని దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నావు. కానీ మహాత్మా గాంధీ, నెహ్రూ గారు మరి చేసింది కూడా నువ్వు, మరి ఇది ఒక చరిత్రనే కదా. శ్రీరామచంద్రుడి పరిపాలన ఎట్లయితే సాగిందో అట్లాగే ఆ రోజే నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే శ్రీరామచంద్రుడు లాంటి పరిపాలన అంటే నీళ్లు, నిధులు, రైతులు, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, చదువుకోవడానికి ఎడ్యుకేషనల్, ఇవన్నీ అప్పుడే కదా మొదలైంది, నెహ్రూ గారు కాలంలోనే కదా. అట్లా పునాది నెహ్రూ గారు, అలాంటి పునాదుల నుంచే ఈరోజు అనేక మంది నాయకులు, ఎవరన్నా తీసుకో, మనం ఈ మధ్యలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు 20 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు తీసుకో, కేసీఆర్ని తీసుకో, మొన్నటిదాకా జగన్ని తీసుకో, రాజశేఖర రెడ్డిని తీసుకో, రోషే గారిని తీసుకో, కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకో, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకోండి. ఇట్లా ఆయన వేసిన ఇత్తంలో నుంచే వీళ్ళందరూ వచ్చారు, ఆయన వేసిన పునాదిలో నుంచే ఈ నాయకులు వచ్చారు. అది మర్చిపోవద్దు అని అడుగుతున్నా. అదేనే జ్ఞాపకం చేపిస్తుంది ఈరోజు గాంధీభవన్ మీడియా ద్వారా. ఇంత పెద్ద గొప్ప చరిత్ర, త్యాగాల చరిత్ర, త్యాగాల కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ యొక్క గొప్పతనం, ఆ బ్లడ్డే ఈరోజు రాహుల్ గాంధీ గారిని మళ్ళీ జనంలో నడిపిస్తున్నది. ఆ బ్లడ్కి ఆ పవర్ ఉంది, త్యాగాల బ్లడ్ అది, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. ఆ రోజు ఆహార ధాన్యాలు ఉత్పత్తి మొదలైనవి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. కరువు వస్తే కూడా, ఎప్పుడన్నా కరువు వస్తే, వర్షాలు పడకుండా కరువు వస్తే ఒక 3 సంవత్సరాలు ధాన్యాలు నిల్వ ఉండే విధంగా గోదాములు కూడా కట్టడం జరిగింది. దేశం మొత్తము
అకాల వర్షాలు లేకపోయినా, వర్షాలు వచ్చి పంటలు కొట్టుకపోయినా, లేకపోతే వర్షాలు లేక పంటలు ఎండిపోయినా, ధాన్యం లేకపోతే 3 సంవత్సరాలు కరువు ఉంటే ఆ 3 సంవత్సరాల్లో ధాన్యము ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మనము సూపర్ బజార్కి వస్తున్నాయి చూడు, అదే ఆడికించే వస్తున్నాయి. అది ఎవరు ఏర్పాటు చేశారు? నెహ్రూ గారే కదా. మరి అప్పుడేమన్నా ఎవరున్నారు? మోడీ గారు లేరు, అమిత్ షా లేడు, కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, ఎవరేం లేము. ఎందుకు నరుకుతున్నారు ఈ ముచ్చట్లు మీరు? పనికొచ్చే ముచ్చట్లు మాట్లాడండి. దీని మీద డిబేట్కి వస్తారా? ఉందా తమ్ము? ఇక మా ఊళ్ళు రెడీ ఉన్నారు, మా స్పోక్స్ పర్సన్ కమల్ భవానీ రెడ్డి గారు, మెట్టి సాయి మాట చెప్తున్నా. ఇది నోరుంది కదా మాట్లాడలేనా మీరు? అచ్చా, అట్లా మనకు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం కాగానే ఇండస్ట్రియల్ దిక్కు వచ్చేసారు. యువకులకు ఉద్యోగాలు కావాలి, అప్పుడు మన దేశంలో డబ్బులున్న కొంత ఉన్నవాళ్ళు కూడా ధైర్యం చేయలే. అప్పుడు నెహ్రూ గారు, ఏ దేశం అది? రష్యా ఆర్ జర్మనీ. అప్పుడు నెహ్రూ గారు ఆ దేశాల ప్రధానమంత్రి అక్కడున్న వ్యవస్థతో మాట్లాడి అక్కడున్న ఇండస్ట్రీస్ని ఈ దేశానికి తీసుకొచ్చి ఇక్కడున్న ధనికులు కూడా నమ్మకం వచ్చే వాళ్ళు, అంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధనికులు పెట్టడానికి వెనక ముందైన రోజు టాటా లాంటి వాళ్ళు కూడా వెనకకైపోయారు. అప్పుడు ఆ రష్యా జర్మనీ నుంచి నెహ్రూ గారు ఆ ఇండస్ట్రీస్ నుంచి ఈ దేశాన్ని తీసుకొచ్చి అవి దినదినాభివృద్ధి చెందడంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది, అంటే యువకులకు ఉద్యోగాలు మొదలైనవి. అప్పుడు టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా మరి మేము కూడా పెట్టుబడి పెడతామని మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు అప్పుడు ముందుకు వచ్చారు. అక్కడ పునాది మొదలైంది నెహ్రూ గారిది. మరి అప్పుడు వీళ్ళు అంటున్నారా? ఇది ఒక చరిత్ర, అట్లనే ఇవన్నీ. ఎడ్యుకేషనల్ డెవలప్ కావాలి, అప్పుడు ఈ ఐఐటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఐఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది నెహ్రూ గారే. ఈ ఐఐటీలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు దినదినాభి దేశాభివృద్ధి. ఈరోజు ఏ పొజిషన్ ఉంది ఐఐటి చదువుకున్న వాళ్ళంతా? ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో ఆర్థిక విధానాలను పెంచే దాంట్లో ఐఐటి చదువుకున్న వాళ్ళు కూడా ఒక కీలక పాత్ర. ఇది ఒక చరిత్రనే కదా. మా దగ్గర బిహెచ్ఎల్, మా మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో బిహెచ్ఎల్, ఆ బిహెచ్ఎల్ తీసుకొచ్చింది, శంకుస్థాపన చేసింది ఎవరు? నెహ్రూ గారే. ఈరోజు నెహ్రూ గారి యొక్క ఏం చేసి ఉండే దాని మీద ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్లో తెలియజేస్తున్నా. ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ వస్తాయి. దీని నెహ్రూ గారు ఏం చేసేవాళ్ళంట చరిత్రల మన పుస్తకాలలో ఎప్పుడప్పుడు దీన్ని రివ్యూస్ చేసేవారంట. మళ్ళీ ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, దేశంలో ఎంతమంది ముందుకొచ్చారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని వచ్చినాయి, మనం ఎన్ని చేసినాము దేశం మొత్తంలో, వ్యవసాయం ఏ రకంగా, ఇవి ఎప్పటికప్పుడు ఈ పంచవర్ష ప్రణాళికలన్నీ కూడా ఎప్పుడు కూడా నెహ్రూ గారు దీన్ని అబ్జర్వ్ చేస్తూ రివ్యూ చేస్తూ ఇవన్నీ కూడా చేసేవాళ్ళంట. ఇది చరిత్ర.
ఈ పక్క దేశాల దోస్తాన, మన దేశము మిగతా దేశాల దోస్తాన అప్పుడే స్టార్ట్ అయింది. ఇక మీ మొన్న స్టార్ట్ అయిందా? ఇదేమన్నా బీజేపీలో వచ్చినాక స్టార్ట్ అయిందా? నెహ్రూ గారు ఉన్నప్పుడే స్టార్ట్, పునాది ఆయన్నే, మన నెహ్రూ గారే దీనికి పునాది. అయితే అప్పటికే నెహ్రూ గారు ప్రధానమంత్రి 18 సంవత్సరాలలో ప్రధానమంత్రిగా ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి మన దేశ ప్రజలు తిన్నది తినుకుంటూనే ఉత్పత్తి పెరిగిపోయింది. అంటే ఆహార ధాన్యాలు, బియ్యము, పప్పులు మన దేశ ప్రజలకు సస్యశ్యామలంగా అయిన తర్వాత ఆ 18 ఏళ్లలోనే ఇవన్నీ కూడా ఏ స్థాయికి పోయింది భారతదేశం నెహ్రూ గారి కాలంలో అంటే రెండు వందల దేశాలకు ఆహార మన దగ్గర ఉత్పత్తి అయిందని సరఫరా చేసే యొక్క పరిస్థితికి ఆ రోజు నెహ్రూ గారు తీసుకొచ్చారు. 18 ఏళ్ల లోపలే 200 దేశాలకు మన భారతదేశం రైతులు పండించిన పంటని దేశ ప్రజలు తినుకుంటూ తిన్నది, అదనంగా వచ్చిన పంటని 200 దేశాలకు సరఫరా చేసిన చరిత్ర ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మన ప్రధానమంత్రి గారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నెహ్రూ గారు. ఇది చరిత్ర రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారిది. కాబట్టి ఈరోజు కొన్ని చెప్తా. దేశం మొత్తంలో నెహ్రూ గారు ఉక్కు కర్మాగారాలను ఏర్పాటు చేసిండు. ఐడిపిఎల్, మన బాలనగర్ ఐడిపిఎల్ జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని ఏర్పాటు చేసిండు. ఐడిపిఎల్ ఎంత ఆ రోజులలో కొన్ని ఏళ్ళు మాట మా ఈ 15-20 ఏళ్ళ నుంచి ఎందుకో మరి ఇదైంది. కానీ ఐడిపిఎల్ ఎన్టీపీసీ ద్వారా దేశంలో విద్యుత్ వెలుగులు 4 లక్షల కిలోమీటర్ల నుంచి 60 లక్షల కిలోమీటర్ల వరకు ఈ రోడ్ల నిర్మాణము ఏం లేవు కదా, విద్యుత్తు కరెంటు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మీకు ఒక విషయం తెలియజేస్తా, కరెంట్ అంటే ఎవరికి తెలియదు. మనము దీపాలు, ఆ రోజులలో దీపాలు ఏ ఊర్లు ఎక్కడుంటాయో తెలియదు, రాత్రి అయితే ఎక్కడ పోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం తెచ్చుకున్నాం. కరెంట్ అంటే అసలు కరెంట్ పదానికి గ్రామాలలో తెలియదు. మనం చిన్నగా ఉన్నప్పుడు చూసినాం, మనం చిన్నగా ఉన్నప్పుడు ఏది, మనం 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు చూసినాం. మన ఊర్లల్లో నేను సంగరేళ్ళు కూడా చూసినా, మీరు ఊర్లలో చూసారు, చిన్న బల్బులు ఉండేటి, 0 బల్బులు ఉండేటి. ఆ 0 బల్బుల స్తంభాలు కరెంటు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది? మోడీ తీసుకొచ్చిండా? ఏమైనా డౌటా? కాదు కదా. బీజేపీలు తెచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చారా? ఇది నెహ్రూ గారు తెచ్చినది, వారి క్యాబినెట్ తెచ్చింది ఇదంతా. దీని మీద మీరు డిబేట్కి వస్తారా? ఆ శక్తి ఉందా మీకు?
కరెంటు ఉత్పత్తి. ఆ ఇప్పుడంటే మనము 50 రూమ్లలో లైట్లు వేసుకొని కూర్చుంటున్నాం. ఈ రూమ్లోనే 50 లైట్లు ఉన్నాయి, ఇప్పుడు బల్బులు ఉన్నాయి ఇంట్లో. కానీ నెహ్రూ గారు ఒక స్తంభము, ఒక వైరు, కండక్టర్, ఏమంటారు వైర్ని ఏమంటారు, కండక్టర్ అంటే ఆర్టిస్ట్ వచ్చింది కానీ ఆ పేరు నోటుకుంది కానీ వస్తుంది. చెప్తా మళ్ళీ వస్తుంది మీకు చెప్తుందండి, ఈ తెలుగులో చెప్తా బట్ లైన్లు, విద్యుత్ లైన్లు. అంటే ఇది ఎందుకు సీరియస్ ఎందుకు అంటున్నా అంటే, ఏమి లేనప్పుడు చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారిది, అది చెప్తున్నా. ఈరోజు మనం ఒక ఈ రూమ్లో ఒక 50 నీరు, ఒక నా రూమ్, మన బెడ్రూమ్లల్లో మన ఇళ్ళల్లో 10 లైట్లు వేసుకొని ఈరోజు ఉన్నామనంటే దీనికి ఎవరు పునాది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాహుల్, ప్రధానమంత్రి నెహ్రూ గారు, రాహుల్ గాంధీ అని వస్తున్నది ఎందుకంటే అవుతాడేనా, అందుకే వస్తున్నది అవుతాడు, అందుకే నా నోటు టక్మన్ వచ్చేసింది. అవుతాడు, టైం డిసైడ్ చేస్తుంది, కాలం నిర్ణయిస్తుంది, అవుతాడు. అదే బ్లడ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇప్పుడు గుండు సూదులు మనం చూస్తున్నాం, పడేస్తున్నాం. అసలు గుండు సూది ఎట్లుంటుందో కూడా తెలియదు. ఆ రోజు గుండు సూది నుంచి మొదలు పెడితే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉపగ్రహం, అంటే ఈరోజు నేడు ప్రపంచంలో అన్ని ఉపగ్రహాలను శాటిలైట్ ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చింది అంటే కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారి ముత్తాత నెహ్రూ గారు. ఇది ఇది చరిత్ర. చంద్రమండలము, సూర్యమండలంలోకి ఉపగ్రహాలను పంపించే స్థాయికి నేడు దేశం ఎదిగింది అంటే అది ఆనాడు నెహ్రూ చేసిన పునాదులు. ఈ రోజుల టెక్నాలజీ పెరిగింది, ఎవరన్నా పోతే ఆ రోజులలో ఏమి తినడానికి గింజ లేని రోజులలో నుంచి గింజలు పుట్టించిండు ప్రధానమంత్రిగా. ఎన్నో 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 ఎంత ఆ కష్టకాలంలో మరి ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద చేసింది చరిత్ర నెహ్రూ గారు. ఈరోజు చంద్రమండలానికి ఎవరన్నా పోతున్నారు, ఆ రోజులో చంద్రమండలం అంటే నాటే జోక్, అంత ఈజీ కాదు. అది నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క చరిత్ర, రాహుల్ గాంధీ కుటుంబం. దయచేసి నేను బీజేపీలకు, బీఆర్ఎస్లకు కూడా చెప్తున్నా, అరే భయ్ మీకు ఓట్లు కావాలి మీరు అడుక్కోండి. కానీ 75-76 ఏళ్ళ కాంగ్రెస్ ఏం చేసింది అనుకోండి, ఎందుకంటే ఆ పునాదుల నుంచే వచ్చిర్రు మీరందరూ నాయకులారా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. నెహ్రూ గారు వేసిన పునాది, ఆయన వేసిన ఇత్తం నుంచే మీరందరూ ఈరోజు సుఖభాగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు బతుకుతున్నారనే వ్యవహారాన్ని మర్చిపోకండి. మీరు మంచి చెప్పకండి రాహుల్ గాంధీ గారి కుటుంబం, ఎందుకంటే మీరు అపోజిషన్ లీడర్లు, మీరు చెప్తే మీకు ఓట్లు పడాయి. మా గొప్పతనాన్ని, కాంగ్రెస్ గొప్పతనం గురించి మీరు చెప్పకండి, మీకు ఓట్లు పడాయి. కానీ చెడు చెప్పకండి, చరిత్రహీనులు కాకండి. ఇది కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టత గాంధీభవన్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. అందుకే అన్నా ఇలాంటి చరిత్ర గల ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలకు భద్రత, స్వేచ్ఛ. ఈరోజు మీడియా పరిస్థితి ఏంటి దేశంలో? ఈరోజు ఎవరన్నా కష్టాలలో ఉంటే, బాధలలో ఉంటే స్వేచ్ఛగా మీడియా ప్రచురించే స్వేచ్ఛ లేని దుస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఛానల్లో కూడా ఆర్టికల్ వచ్చే పరిస్థితి లేదు. హింస ఎక్కడన్నా హింస జరిగితే హింస మీద ఏ ఛానల్లో ఏ పేపర్లో వచ్చే పరిస్థితి లేదు. భయభ్రాంతులకు గురి చేసే వ్యవస్థ
ఈరోజు బీజేపీ ప్రభుత్వము పనిచేస్తుంది. ఇది కాదు ప్రజలు కోరుకునేది. శ్రీరాముడు అందరి దేవుడు, శ్రీరామచంద్రుడు భగవానుడు అందరి దేవుడు. శ్రీరామచంద్రుడి పరిపాలనలో అన్ని కులాలున్నాయి, మరి మతాలు నేను ఉన్నాయంటే లేవనంటారు బీజేపీలు, కానీ లేకుండా ఏముంటుంది? అన్ని కులాలున్నాయి, అన్ని మతాలున్నాయి. శ్రీరామచంద్రుడు కుల మతాల పరిపాలన చేయలే, కుల మతాలకు అతీతంగా రాజ్య పరిపాలన చేసిండు. ప్రజలు అన్నడే కానీ కులాలు మతాలు అనలే. ఈ జ్ఞానం కూడా బీజేపీ నాయకులు లేకపోవడము, ఇది ప్రజలు ఆలోచించకపోవడము చాలా బాధ అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రజలను ఏం చూస్తుంది? వాళ్ళ కడుపు నిండా తిండి తిన్నారా తినలేరా అని చూస్తుంది. వాళ్ళ కడుపు నిండా బువ్వ తిన్నారా లేరా? బీజేపీ ఏం చూస్తుంది? మాకు ఓట్లు పడ్డాయా లేవా అని చూస్తుంది. ఇది ఆ కుటుంబానికి ఈ నాయకులకు ఉన్న తేడా. కాబట్టి చరిత్రను మీరు మీ దయచేసి మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో శక్తి మీ శక్తి కొలది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క సారాంశము, ముఖ్య ఉద్దేశము ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు కూడా చెయ్యాలని నేను మిమ్మల్ని కూడా అడుగుతా పోయి. మీరేదో చిన్న చిన్న ఆయన గోక్తే వీడు, వీని గోక్తే వాడు అవ్వేస్తారు, కానీ వీనమ్మ గోకుడికి ఇక్కడు కానీ చరిత్ర చెప్పేయరు భయ్. మీరు కూడా ఇప్పుడు చెప్పినా కదా, వేయండి ఇది, వేయండి. దేశ ప్రజలకు తెలవాలి, ఇది నాశనం అయిపోతున్నది దేశము. మీరు కూడా జర్నలిస్టులు ఒక మీరే మెయిన్ మెయిన్ ఇడ. ఆ రోజులలో కూడా స్వాతంత్రం టైంలో కూడా కీలకంగా వివరించింది మీడియానే. మీడియా లేనిది ఏమీ లేదు, మీడియానే అందరికి మెసేజ్ ఇస్తుంది. మరి అప్పుడు ఉట్టేడుతుండే మోడీ, ఇప్పుడు మేమేం చేస్తాం దానికి? మళ్ళీ మనమేం చేస్తాం దానికి? కిషన్ రెడ్డి కూడా అప్పుడే ఉట్టేడుతుండే, బండి సేజ్ అప్పుడే ఉట్టేడుతుండే, మనమేం చేస్తాం దానికి? అదిగా ఎవరు వద్దన్నారు ఎవరన్నా? ఇక గివ్వే గివ్వే గోకుడు గీకుడు ముచ్చట్లు వద్దని చెప్తా పార్టీ వాళ్ళకు, పనికి మాల ముచ్చట్లు వీళ్ళకు. మరి మా తప్పు కాదు కదా, మాదేం తప్పది? ఆ రోజు భగవంతుడు శ్రీరామచంద్రుడు డిసైడ్ చేసి ఉంటాడరే నాయన, వీళ్ళు ఆకలితో చస్తున్నారు నెహ్రూ అయితే బాగుంటుందని ఆయన ప్రధానమంత్రి చేసి ఉంటాడేమో శ్రీరామచంద్రుడు భగవానుడు. ఆ రోజు ఇసంటోళ్ళు కూడా ఉండుంటారు, కానీ వాళ్ళని చేయలేదు శ్రీరామచంద్రుడు భగవానుడు. అందుకే ఏమైంది, మహాత్మా గాంధీ గారు ఏమన్నారు, దేశము ఆయన ఏమిచ్చాడు మెసేజ్ మహాత్మా గాంధీ గారు? రఘుపతి రాఘవ రాజా రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్, పతీత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్కో మాలక్ మాలిక్ హే భగవాన్, సబ్కా మాలిక్ హే భగవాన్. ఇంత దూరం ఆలోచనతో మహాత్మా గాంధీ గారు ఇచ్చిన మెసేజ్ ఇది. అంటే మహాత్మా గాంధీ 100 ఏళ్ల కింద ఇంత దూరం ఆలోచన చేసిండు. మరి అప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీ గారు అన్నప్పుడు ఇది మీకు జ్ఞాపకం మీకు లేదా? మహాత్మా గాంధీ గారు 100 ఏళ్ల క్రితమే అన్నాడు కదా. మళ్ళీ చెప్తున్నా, రఘుపతి రాఘవ రాజా రామ్, పతీత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా హే భగవాన్, సబ్కో సమ్మతి హే భగవాన్. ఏదో మొత్తం మీద లాస్ట్కి చిన్న అయినా కూడా నేను చదువుకుని కూడా చెప్తున్నా ఇప్పుడు. అంటే మీరు చెప్తారా ఇట్లా? ఇది బీజేపీలు చెప్తారా? చెప్తారా? ఆ ధైర్యం ఉందా ఈ మాట అనడానికి? మహాత్మా గాంధీ గారు 100 ఏళ్ళ కిందటనే ఈ నినాదం తీసుకున్నాడంటే ఎంత దూరం ఆలోచన, ఎంత పెద్ద మెసేజ్. కాబట్టి దయచేసి నేను మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళకు
దయచేసి నాది గంట సేపు కావచ్చు, నాది నేను ఇంకోసారి మాట్లాడతా గాడ్స్ గురించి. మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు గాడ్స్ గురించి నేను మాట్లాడతా. దేశంలో ఈరోజు ఆయన వేసిన పునాదిలో ఎంతోమంది సుఖశాంతితో బతుకుతున్నారు, అది మర్చిపోకండి. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులారా, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ నాయకులారా, నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇది మీరు పూర్తిగా మీ ఛానళ్ళలో ఇవ్వాలి, మీరు కూడా బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ఇంతటితో నేను నా ప్రెస్ మీట్ ముగిస్తున్నాను. ఏదది తప్పకుండా చారి గారు గాంధీ భవన్ మీడియాకు సూచన చేసిర్రు, మా ప్రోటోకాల్ హరి గారు కూడా దీని మంచి ఆలోచన. ఆనాటి చరిత్ర మహాత్మా గాంధీ నెహ్రూ గారి గురి విషయం కానీ అనేక మంది దేశభక్తులు, ఇంకా చాలామంది పేర్లు నేను చెప్తా, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీ అందరికి కూడా. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ చరిత్రలను కూడా పాఠ్య పుస్తకాలు వచ్చే ప్రయత్నం చేయాలని కూడా నేను మీరు ఇచ్చిన సూచనని రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ కూడా అవసరం ఇది. నేను ఒకటే చెప్తున్నా రాకేష్, ఇది చరిత్ర. ఎవరైనా మహాభారతం చరిత్రను కాదంటారా, రామాయణం చరిత్రను కాదంటారా, అట్లనే మహాత్మా గాంధీని ఎవరు చరిత్రను ఎవరు కాదనలేరు. ఇంకా ఎన్ని వేల సంవత్సరాల నుంచే ఆ చరిత్ర ఉందో, ఈ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం, రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాతలు తాతలు తండ్రుల కుటుంబం ఎప్పటికీ ఉంటుంది, గ్యారంటీగా రాసి పెట్టుకోండి మీరు. ఇక రాకేష్ ఏమాట ఉండే, ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తా దీనికి, ఇక మంచి ప్రశ్న ఇది. ఇన్నేళ్ళ చరిత్ర ఇన్ని చేసారు కదా, మరి ఎందుకు 400 నుంచి సీట్లు తగ్గినాయని నువ్వు అంటున్నావు? అవును కదా. నేను 2 ఉదాహరణలు చెప్తా, మీరు ఇది కూడా మీడియాలో ఇస్తారో ఎవరో నాకు తెలియదు కానీ చెప్తా, ఇది చాలా ఇంపార్టెంట్ ఉదాహరణ చెప్తున్నా, ఇది ప్రజలకు పోవాలి, ఇది మెసేజ్ పోవాలి, మీరు కూడా తెలుసుకోండి దయచేసి. చెప్తా సెకండ్ అడుగు చెప్తా. ఒకటి, ఒకరోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్ ఇది, ఇది మీరు కవర్ చేసుకోగలిగితే చేసుకోండి. నేను ముఖ్యమంత్రిగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ రోషయ్య గారు ముఖ్యమంత్రి కాగానే వారి దగ్గరికి, మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి, నేను శశిధర్ రెడ్డి మన మెదక్ ఎక్స్ఎంఎల్ఏ ఇద్దరం పోయినాం, కూర్చున్నాం పోయి నేను దరఖాస్తులు ఇచ్చిన, ఆయన దరఖాస్తులు ఇచ్చిండు, సార్ మా కాన్షియస్ డెవలప్మెంట్ సార్ అని అన్నాడు. అయితే నేను గెలిచినా కాబట్టి రోషయ్య గారు నన్ను ఏం అడగలే, ఓకే జయప్రకాష్ నేను నీ అన్ని శాంక్షన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పే విషయం. రోషయ్య గారు ఒక మాట శశిధర్ రెడ్డిని, సార్ ఏం కావాలి నీకు అంటే ఇవి కావాలన్నాడు. అదే సార్ నేను చాలా చేసిన చాలా, అమ్మ ఎమ్మెల్యే ఉండే కదా 2004-9 వరకు ఉండే, నైన్లో ఓడిపోయింది కదా, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించారు, దాని తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏదో మాటలల్లో చాలా చేసిన సార్, అయినా నన్ను ఎందుకో ప్రజలు ఓడగొట్టిర్రు అని అన్నాడు. నాకేం అర్థమైతే లేదు సార్, నాకు నన్ను ఎమ్మెల్యే చేసినందుకు చాలా డెవలప్మెంట్ చేసిన మెదక్కు, నాకేం చేయాలో అర్థమవుతా లేదు సార్ అని అని అప్పుడు రోషయ్య గారు పెద్ద మనిషి, ఒక జరిగిన యథార్థ విషయాన్ని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు, అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ, ఒక సెకండ్ ప్రేమ్ ప్లీజ్,
ప్రేమ్ జరా ప్లీజ్ జరా, ఇది డిస్టర్బ్ అవుతుంది, మీకే డిస్టర్బ్ అవుతుంది కథ. అదే రోషే గారు ఏం చెప్పారు పెద్ద మనిషి అంటే, శశిధరరెడ్డి ఒక జరిగిన విషయాన్ని నీకు చెప్తున్నా విను అన్నాడు. మేము పెద్ద మనిషి చెప్పేది కరెక్ట్ ఉంటుందని మేము దృష్టి పెట్టినాం. ఏం లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు గెలిచే సిస్టమ్ నెహ్రూ గారు తీసుకొచ్చిన తర్వాత ఒక ఎలక్షన్లో ఒక స్వతంత్ర సమరయోధుడు గెలిచిండు. గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలవగానే అప్పుడే నెహ్రూ గారు ప్రధానమంత్రి ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ సమైక్య రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఆ ఊరికి లిపితో చెప్తే కదా, లైట్లు లేవు, బల్బులు లేవు, కరెంటు లేదు కదా, స్తంభాలే లేవు కదా. ఆయన అప్పుడు ఏం చేసిండు, మొదటి ప్రాధాన్యత ఏంది, మనము ఊర్లళ్ళకు లైట్లు, కరెంటు తీగలు, స్తంభాలు, లైట్లు, బల్బులు వేపియాలి, విద్యుత్ లైన్లు వేపియాలి. అప్పుడు ఈ ఎమ్మెల్యే అవన్నీ కొన్ని గ్రామాలకు వేపించిండట. ఇక ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఆయన బ్రహ్మరథం పడుతున్నట. బ్రహ్మరథం ఎట్లా, ఆ లైటు వచ్చింది కదా, బల్బు వచ్చింది కదా, అది చూస్తున్నారు ఆంధ్రపడుతుడు. ఈయన ఇనాగ్రేషన్ పోతాడు కదా, ఇనాగ్రేషన్ పోయినప్పుడల్లా ఎప్పుడు అన్ని ఊళ్ళలో ఇనాగ్రేషన్ పోతే ఆయన ఒక పూలు ఇట్లా రోడ్డు మీద భూమి కనబడకుండా కింద పూలు తల్లి మీద పూలు తల్లుకుంటూ ఆయన తీసుకుపోవాలి, స్తంభం కడపోవాలి, లైట్ వెలిగేయాలి, రిబ్బన్ కట్ చేయాలి. ఇది అన్ని ఊళ్ళలో వేసేసిండట ఆయన ఎమ్మెల్యే, స్వతంత్ర సమర యోధుడు ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇది అయిపోయింది, అయిపోయిందట ఆ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు ఈ ఎలక్షన్కి మళ్ళీ ప్రచారం పోవాలి కదా, మళ్ళీ స్టార్ట్ అయింది ప్రచారం. ఏ ఊళ్ళో పోతే మళ్ళీ బ్రహ్మరథమైనట్టు ఆయనకు, ఎవరికి, ఈ స్వతంత్ర సమరయోధుడు ఎమ్మెల్యే గారికి, కరెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి. మొదటి కరెంట్ కదా, ఎక్కడ పోతే అక్కడ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు సార్ అంటున్నట. సహజమే కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు సార్, నువ్వు తిరగకు, మాకు దేవుడవు, దైవము, నువ్వు మాకు కరెంట్ ఇచ్చినావు, వెలిగిచ్చినావు, స్తంభం తెచ్చినావు, బల్బేగులు ఇచ్చినావు, అయినా సరే అయినా అన్ని ఊళ్ళకు పోతున్నాడంట. ఏ ఊళ్ళో పోతే ఇది అంటున్నట, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఇంటికాడనే ఉండు మేము వేస్తాము, ఇంటికాడనే ఉండు మేము వేస్తాము, ఇంటికాడనే ఉండు నువ్వు మేము వేస్తామని. ఈయన సంతోషం అది జనం చూసినావా ఎంత, అయినా సరే తిరగాలి కదా, తిరిగిండు. తిరిగి వచ్చిండు, పోలింగ్ అయిపోయింది, ఎలక్షన్ అయింది, ఈయన ఓడిపోయిండు. రాదు, ఈయన ఓడిపోయిండు, ఓడిపోయింది ఈయన. ఈయన పరిశాన్, అరే ఏంది బ్రహ్మరథం పట్టిర్రే నాకు, ఎందుకు తిరుగుతున్నావా అన్నరే, నన్ను ఓడిపోయినావు అని ఏం చేయాలో అర్థం కాక, అది అసలు ఆయన పాపం, ఆయన షాక్, ఆయన షాక్. తర్వాత అదే ప్రజల దగ్గరికి మళ్ళీ పోయిందంటే, మీరే అన్నారు కదా నువ్వు మాకు కరెంట్ ఇచ్చిన దేవుడవు, నువ్వు తిరగకు, మేము ఇంట్లో వండుకున్నా మేము వేస్తామని అన్నారు కదా, ఈ ఓడిపోవడానికి కారణం ఏంది అని అదే ప్రజలు అడిగిందంట. సార్ మేము అన్నది కరెక్టే, మీరు విన్నది కూడా కరెక్టే, మీరు ఇచ్చింది కరెక్టే, మీరు దేవుడే, ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు దేవుడే మాకు, మీరు కరెంట్ ఇచ్చిన దేవుడే మాకు మీరు, కానీ మీరు నెక్స్ట్ ఏం చేస్తారో చెప్పలేదు మీరు, మీరు నెక్స్ట్ ఏమిస్తారో చెప్పలేదు. ఆయన వేరే మీ అపోజిషన్ పార్టీ క్యాండిడేటు ఆయన ఇంకేదో ఇస్తాన్నాడు, అందుకే ఆయన వేసినాము. మీరు ఇప్పటికీ దేవుడే, మీరు ఏమిస్తారో ఏమిస్తారో చెప్పలేదు కాబట్టి ఆయన ఏదో ఇస్తాన్నాడు, ఇది అయిపోయింది కదా, దానికోసము ఆయనకు ఎమ్మెల్యే గెలిపించినాము సార్, మీరు ఎప్పటికీ దేవుడే మాకు అని ప్రజలు చెప్పారంట. ఈ విషయము రోషే గారు పెద్ద మనిషి, ఈ కాంగ్రెస్ పార్టీకి భీష్ముడు
ఆయన పిసిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత గాంధీ భవన్కి స్పోక్స్ పర్సన్ మళ్ళీ వచ్చింది ఆయన. అట్లా ఎవరైనా చేస్తారా? అంత జ్ఞానవంతుడు రోషే గారు జరిగిన విషయాన్ని చెప్పాడు. కాబట్టి మన సోదరుడు ఎవరు అడిగారు ఇప్పుడు 400 సీట్లకి ఎందుకు నుంచి ఈడికి దాకా ఎందుకు వచ్చినావు అంటే గిదే కర్త వర్తిస్తుంది. ఇదే కథ. కాంగ్రెస్కి దొంగ వాగ్దానాలు రావు, దొంగ వాగ్దానాలు రావు. గింతే ఇక అర్థమైంది కదా. ఇంకేమన్నా డౌటా? ఇంకా ఎవరు అడిగింది? ఎవరు రాకేష్, క్లారిటీ వచ్చిందా? ఇక సంగరేడిది డిఫరెంట్. ఇక మళ్ళీ చెప్తే ఎప్పుడన్నా అదో కథ వేరే, దాని కథ వేరే. ఇంకొక తిరుపతి రెడ్డి చిల్లికి వచ్చేసి ఇవన్నీ వదిలేయండి. ఏ మోడీది వదిలేయండి. మోడీ చరిత్ర ఇంత, రాహుల్ గాంధీ గారి చరిత్ర ఇంత. మోడీ చరిత్ర ఇంతనే జ్ఞాపకమే కానీ ప్రధానమంత్రి కావచ్చు, కానీ మోడీ చరిత్ర ఇంత. రాహుల్ గాంధీ గారి కుటుంబము, రాహుల్ గాంధీ చరిత్ర ఇంత, ఇంతలా ఇంత. కాబట్టి ఇవన్నీ వదిలేండి. ఇక అందుకే నేను రోషే గారు చెప్పిన పెద్ద చెప్పిన కాదు, వాస్తవం చెప్పింది. ఇది క్లారిటీ వచ్చిందా తిరుపతి? థ్యాంక్ యూ. శ్రీరామచంద్రుడు వారసుడే రాహుల్ గాంధీ అని చెప్పిన. కుల మతాలకు అతీతుడు శ్రీరామచంద్రుడు భగవానుడి వారసుడే. కుల మతాలకు అతీతమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ వారసుడు శ్రీరామచంద్రుడికి. అయినా మన కార్తీక అడిగిడు చెప్పిన, అడగొచ్చు తమరు. ఇన్ని అడిగిరు రాకపోతే చెప్తాం మీ సంగతి. అప్పుడు ఏమంటావు? ఇంట్లో తండ్రి తల్లిది ఒకటే చెప్పేసి క్లోజ్ చేస్తే, తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలని అంటారు. ఒకడు కలెక్టర్ వెళ్తాడు, ఒకడు దొంగ వెళ్తాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పు? తల్లిదండ్రులు కొడుకుల చుట్టూ తిరుగుతారా? తెలియక కొందరు కొడుకు, ఇద్దరు కొడుకులే, ఒక కొడుకు తప్పు చేస్తాడు, దానికి తల్లిదండ్రులను నిందించడం తప్పు కదా అశోక్? మాకు తల్లిదండ్రులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి నెహ్రూ గారు, మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ కుటుంబం, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఈరోజు ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తల్లిదండ్రులు. పిల్లలు అప్పుడప్పుడు చిక్కడను ఒక దగ్గర తెలివక తప్పు చేస్తుంటారు. ఇది ప్రతి ఇంట్లో ఉండే తతంగమే. దీన్ని మనం తప్పుగా భావించి తీసుకోవద్దు. థ్యాంక్ యూ.